తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని ఆ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టిడిపి శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులతో కలిసి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాల హోరెత్తించారు. ఎందుకు బాగుంటుంది మేము బయటికి సార్ ఎందుకు బాగుంటు ఇది ఏంది ఇది ఒక ఎయిర్పోర్ట్ లో గ్రౌండ్ చేస్తున్నాడు ఒక సైకో అవి కనపాల చూడు పోయి కలెక్టర్ అధ్యక్ష అట్లా కలెక్టర్ బాగా కనపడతాయి మిగతా అన్యాయాలు అవి కనపడవు. ఎయిర్పోర్ట్ ని 1350 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే శంకుస్థాపన చేశాడని ఈ సైకో ముఖ్యమంత్రి గుంట్లు 1350 ఆడారు గుంట్లు పెట్టి చేస్తాడు. రోజుకి 5 మిషన్లు రోజు 500 టిప్పులు చూస్తాం. అది మేము కలెక్టర్ చెప్పాము వాళ్ళకి కనపడు ఇది కనపడు ఇది మటుకు మేము బయటకు పోకూడదు. ఒక వినండి సార్ వినండి లేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ రోజు ఆయన చూడు మీరు వాళ్ళు ఏం చేస్తారు చూడమ్మా రాత్రి నుంచి చూస్తున్నారు ఈ దుర్మార్గం. ఒక ఎఫ్ఐఆర్ ల పేరు లేకుండా మా జాతీయ అధ్యక్షులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 42 సంవత్సరాలుగా మత్సలేని నాయకుడు ఒక నాలాగా నేను 16 నెలలు జైలుకి పోయించాను. నాకు జైలుకి పోయించాను కాబట్టి ఆయన్ని జైలుకి పంపించాలని మొండి పట్టుదలతో ఎఫ్ఐఆర్ ల పేరు లేకుండా A37 A1 గా చేసి ఎంత దుర్మార్గం ఇది. 2021లో కేసు అయితే ఈరోజు దాన్ని ఏ విధంగా నువ్వు ఆ రోజు A37 అయితే ఆ కేసుకి 409 రాదు.
నువ్వు ఏమనగా చేసి ఆ కేసు 409 పెట్టి సెక్షన్ కేవలం బెయిల్ రాకుండా యాక్చువల్గా కేసు అయితే 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. 41 నోటీస్ ఇవ్వగానే ఇవ్వకూడదని ఉద్దేశంతో నువ్వు 409 సెక్షన్ పెట్టించి నాన్ బెయిల్బుల్ కింద నువ్వు కోర్టు కానిచ్చి అందరిని మేనేజ్ చేసుకుని ఇవాళ మా నాయకుడు జైలుకి పంపించావు. నువ్వు జైలుకు పంపించగలవేం కానీ నువ్వేం చేయలేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మనందరమే వెళ్ళిపోతున్నాం. మా నాయకుడు మచ్చలేని నాయకుడు, విధంగా మా నాయకుడు లోపలేస్తే మేము శాంతియుతంగా బంద్ చేస్తా అంటే ఏంది రౌడీజం? సిగ్గు శరం ఉందా మీకు? ఈరోజు ఏంది పోలీసు, ఏంది వైసీపీ నాయకులు? ఎవరైనా బంద్ చేస్తారు. మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసిన దానికి మేము బంద్ చేస్తే మా ఇంటి చుట్టూ పోలీసులా? మా ఇంటికి ఎవరు రానిరా? బదారుకు ఎవరు రానిరా? శాంతియుతంగా మేమేం గొడవలు పెట్టుకోలేము. శాంతియుతంగా స్కూళ్ళు, బ్యాంకులు, షాపులు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తెలుసుకోండి. ఎక్కడ అన్యాయం ఇది? ఎక్కడ జరిగిందా ఈ విధంగా పోలీసు మమ్మల్ని పట్టుకుని వెనక్కి లాక్కురావడం? ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి, నీ సైకోజానికి ఇదే నిదర్శన. ప్రజలంతా గమనిస్తున్నారు. 72 సంవత్సరాలు పెద్ద ఆయన పెట్టుకోమని లోపల పెట్టేస్తావు. నువ్వు అనిపిస్తావు, ఖచ్చితంగా అనిపిస్తావు. నువ్వు ఈరోజు ఎంత చేస్తున్నావో ఇంత అనిపిస్తావు నువ్వు. ఈ విధంగా మమ్మల్ని ఎన్ని రోజులు అనవగలవు? అనవలేవు. నీ వల్ల కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నువ్వు అనవలేవు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన విజయవాడ రానివ్వు, విజయవాడ దగ్గర పట్టుకుంటావు. అంటే నీ నియంత్రణ ఇది సైకో పరిపాలన ఇదేనటవా? ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ప్రజలందరూ ఒకటే కోరుకుంటారు, సైకో పోవాలి, సైకిల్ రావాలని కోరుకుంటున్నారు. తొందరలో ఆ రోజు రాబోతున్నాయి. ఈ విధంగా ఎన్ని రోజులు ఆపలేవు. మమ్మల్ని ఆపాలంటే నీ తరం కాదు.